వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ నేను రమ్మ రోజు ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్ట్యెన్సీ ఏదంటే నర్సాపురం ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలోనే నర్సాపురం పార్లమెంట్ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంటూ వచ్చింది సో అందులో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటే నర్సాపురం పార్లమెంట్ స్థానం అనేక రకాలుగా వార్తల్లోకి ఎక్కుతూ వచ్చింది అందుకు కారణం అక్కడి నుంచి చాలా సీనియర్ నేతలు ఒక షాల్వార్డ్స్ లాంటి నేతలు అక్కడ నుంచి రిప్రజెంట్ చేయడమే గతంలో చూసినట్లయితే నర్సాపురం నుంచి కనుమూరి బాబిరాజు లాంటి వాళ్ళు రిప్రజెంట్ చేశారు ఎంపీలుగా హర్రామజోగే లాంటి చాలా సీనియర్ నేతలు కూడా అక్కడి నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది ఇక ఏదైతే ప్రభాస్ పెదనాన్న ఇటీవలే దివంగత అయిన కృష్ణరాజు గారు కూడా అక్కడి నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేయడం జరిగింది బీజేపీ తరఫున అలా అనేక రకాలుగా అన్ని పార్టీలు ఒక దశలో కాంగ్రెస్కు ఒక దశలో టీడీపీకి అదేవిధంగా ఒక దశలో వైఎస్ఆర్సీపీకి ఏ పార్టీ నుంచి పోటీ చేసిన ఎంపీలు అయ్యి అక్కడి నుంచి లోక్సభను రిప్రజెంట్ చేసిన నేతలు కూడా చాలామంది ఉన్నారు అలా ఆ స్థాయిలో నర్సాపురం పార్లమెంట్ ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో అది కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో ఉమ్మడి వెస్ట్ గోదావరిలో ఎప్పుడు కూడా నర్సాపురం పార్లమెంటు వార్తల్లో ఉంటూ వస్తుంది సో అలాంటి కాన్స్టిట్యెన్సీకి సంబంధించి ఈ రోజున అటు వైఎస్ఆర్సీపీ నుంచి ఇటు టీడీపీ జనసేన నుంచి తెర మీదకి తీసుకొస్తున్న పోటాపోటీ వ్యూహాలు కూడా చర్చనీయాంశం అవుతూ వస్తున్నాయి ఇక్కడ చూసినట్లయితే ఈ రోజున అక్కడి నుంచి ఎంపీగా రఘురామకృష్ణరాజు వ్యవహరిస్తూ వస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున ఆయన గత ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆయన అక్కడ నుంచి వాళ్ళతో డిఫర్ అయ్యి బయటకు వచ్చారైనా ఈ రోజున రెబల్ ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు అలాంటి రఘురాం కృష్ణంరాజు రేపటి ఎన్నికల్లో టీడీపీ అండ్ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను నరసాపురం నుంచి ఎంపీ బరిలో దిగబోతున్నానంటూ కూడా ప్రకటన చేశారు అయితే ఆయనకు చెక్ పెట్టేందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త వ్యూహాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారని కూడా చెప్తున్నారు దానిలో భాగంగానే రోజున శ్యామలాదేవి ఎవరైతే ఉన్నారో ప్రభాస్ పెద్దమ్మ కృష్ణరాజు భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సిద్ధమవుతున్నారని కూడా చర్చ జరుగుతూ వస్తోంది ఈరోజు మనం చూసినట్లయితే వీళ్ళిద్దరూ కూడా అటు పోటా పోటీగా అంటే టీడీపీ జనసేన నుంచి రఘురామ అటువైపు నుంచి శ్యామలాదేవి పోటీలో ఉన్నట్లయితే ఎలాంటి పోటీ వీళ్ళిద్దరి మధ్య ఉండబోతోంది అటు ప్రభాస్ లాంటి వాళ్ళు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తమ వైపు తిరిగే అవకాశం ఉందని కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ అంచనాలు వేస్తుంటే ఇప్పటి వరకు కూడా ఈ విషయం మీద ఒక క్లారిటీ అయితే వైసీపీ నుంచి లేదనే ఇంకో చర్చ కూడా ఉంది అసలు గతాన్ని మనం ఒకసారి చూసినట్లయితే నరసాపురం కాన్స్టిటెన్సీలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మనం చూస్తే ఏదైతే కనుమూరు బాపిరాజు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి ఎంపీలయ్యారు వాళ్ళు ఎంపీ అయిన తర్వాత కూడా ఆ తర్వాత ఆయనకి టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన చరిత్ర కూడా ఉంది ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అంటే ఆ సమయంలో కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన తర్వాత అప్పటికే కేవీపీ విఎం గుడిగా ఒక పారిశ్రామికవేత్తగా రఘురామకృష్ణరాజుకు పేరుంది సో అలాంటి రఘురామకృష్ణరాజు వైఎస్సార్సీపీతో సెల్ అయ్యే ప్రయత్నం చేశారు అయితే తెలంగాణ అండ్ సమైక్యాంధ్ర ఉద్యమాలు పోటాపోటీగా మీదకి వచ్చిన సమయంలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా సమైక్య ముసుగులో వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు ఆ రోజు రఘురామ ఒక సెన్సేషన్ ఆరోపణలు చేస్తూ ఆ రోజు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావడం జరిగింది తర్వాత కొన్ని రోజులు పాటు టీడీపీలో కొన్ని రోజుల పాటు బీజేపీలో కూడా ఆయన కొనసాగుతూ వచ్చారు అయితే ఆ సమయంలో మనం చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీ బీజేపీ పొత్తుల కారణంగా అటు ఆ రెండు పార్టీల నుంచి కూడా ఆయనకి టికెట్ విషయంలో ఒక సెట్ బ్యాక్ అయితే ఎదురైంది గోకరాజు గంగరాజు లాంటి వాళ్ళు ఆ రోజు ఆయన వైపు బీజేపీ మొగ్గు చూపడంతో రఘురామకృష్ణరాజు ఆ పార్టీ రెండిట్లో కూడా ఎమ్మెల్యే ఆ తర్వాత రోజుల్లో ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు ఇక రెండు వేల పద్నాలుగులో అక్కడి నుంచి గోకరాజు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు బీజేపీ తరపు నుంచి బీజేపీ టీడీపీ పొత్తుల్లో కూడా ఆ స్థానాన్ని బీజేపీ టీడీపీ పికి టీడీపీ బీజేపీకి కేటాయించిన పరిస్థితి సో ఆ తర్వాత రఘురామకృష్ణరాజు స్థాయిలో వైఎస్సార్సీబీతోనే శైలుతూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రఘురామకృష్ణరాజుకు జగన్మోహన్ రెడ్డి నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఇక ఇటు నుంచి చూసినట్లయితే మనం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేఏ పాల్ ఆ రోజు ఎంపీగా నిలబడ్డారు ఇండివిజువల్గా నరసాపురం నుంచి ఇక అటు నుంచి చూసినట్లయితే జనసేన వైపు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత బ్రదర్ అయిన నాగబాబు కూడా జనసేన తరపున ఎంపీగా కంటెస్ట్ చేయడం జరిగింది ఇలా అంటే ఒక అటువైపు నుంచి చూస్తే అన్ని పార్టీల నుంచి ఒక సాలిడ్గా ఉన్న అభ్యర్థుల నడుమ రఘురామకృష్ణం రాజు ఒక సోలో ఇమేజ్తో అక్కడి నుంచి బయట యపడడం జరిగింది అక్కడి నుంచి తొలిసారిగా రఘురాం కృష్ణరాజు నరసాపురం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు అయితే ఆయన కొన్ని రోజులు మాత్రమే వైఎస్ఆర్సీపీతో ఒక అనుబంధం ఆ రిలేషన్ ఉంటూ వచ్చింది అనేక రకాల ఈక్వేషన్స్ అనేక రకాల రాజకీయ సమీకరణాలు ఆ తర్వాత రోజుల్లో బీజేపీకి ఏదైతే రఘురామకృష్ణం రాజుకు అండ్ దెన్ జగన్మోహన్ మోహన్ రెడ్డికి మధ్య ఒక డ్రిఫ్ట్ అయితే తీసుకొచ్చాయి మొదట్లో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను వన్ సైడెడ్గా తీసుకున్న నిర్ణయాలను రఘురామకృష్ణరాజు తప్పుబడుతూ వచ్చారు కొన్ని అంశాలను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ ఇవన్నీ ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే బీజేపీ నేతలతోని బీజేపీ అగ్ర నేతలతో రఘురామకృష్ణకు సంబంధాలు కూడా అటు జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి కారణమయ్యాయి ఇక కారణాలు ఏవైనా వీళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయిన ఒక ఆధిపత్య పౌరు తర్వాత రోజుల్లో రఘురామకృష్ణరాజుని పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు కూడా వెళ్ళింది అనేక ఆయన మీద అనర్హత వేటేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు స్పీకర్ని రిక్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉంటూ వచ్చాయి ఇక ఏకంగా సిఐడినే ఆయన మీద కేసులు పెట్టి ఆయనకి జైలుకు తీసుకెళ్లి మరీ రిమాండ్లో పెట్టి మరీ ఆయన్ని హింసించిన పరిస్థితి కూడా ఉంది సో ఆ స్థాయిలో రఘురామ కేసు అయితే మొత్తం జాతీయ స్థాయిలో అటు పార్లమెంట్లో కూడా చర్చనీయాంశమైన పరిస్థితి ఉంది ఇక అప్పటి నుంచి ఎప్పుడైతే తను అరెస్ట్ చేసి సిఐడి పోస్టులు పోలీసులు భౌతికంగా హింసించారో అప్పటి నుంచి రఘురామ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టినట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు అంతేకాదు ఈ రోజున ఒక రచ్చబండ కార్యక్రమం పేరుతో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆయన మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఒక మాటలో చెప్పాలంటే ప్రతిపక్షాలన్నీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి వెనుకంజ వేస్తున్న పరిస్థితిలో రఘురామకృష్ణరాజే ముందుకు రావడం జరిగింది రఘురామకృష్ణరాజు సోలోగా చేసిన ఫైట్ అటు ప్రతిపక్షాలకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చిందనే చెప్పుకోవాలి అందుకే ఈరోజు అధికార పార్టీ కంటే ప్రతిపక్షాలకే కృష్ణరాజు అత్యంత ఇష్టుడిగా మారని అనుకోవాలి సో అన్ని పార్టీల నుంచే కాదు జాతీయ స్థాయిలో కూడా ఆ స్థాయిలో ఒక ఏదైతే కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడంలో కానీ లైజనింగ్ కానీ రఘురామ కృష్ణరాజుకు ఒక సోలో ఇమేజ్ అయితే ఉంటూ వచ్చింది ఇక ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే రఘురామకృష్ణంరాజు అటు కేసుల రూపంలో హైకోర్టు మొదలుకొని సుప్రీంకోర్టు వరకు జగన్ బెయిల్ రద్దు చేయాలనే కేసులు మొదలుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమాల వరకు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డిని రఘురామ ఈరోజు పూర్తిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అటు ఒకవైపు మీడియా ముందుకొచ్చు ప్రతిరోజు కూడా ఆయన వైఫల్యాన్ని టార్గెట్ చేస్తూ ఎక్స్ప్లైట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణం రాజు ఒక కొరకరాని కొయ్యగా మారారు అలాంటి రఘురామకృష్ణరాజుని ఎలాగైనా నర్సాపురంలో ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డితోని గొడవ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు గత మూడేళ్లుగా నరసాపురంలో రఘురామకృష్ణరాజు అడుగు పెట్టలేదంటేనే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయన పర్సనల్ గా టార్గెట్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు ఇక అలాంటి రఘురామ ఈ రోజున అటు టీడీపీ ఆయన వస్తే రెడ్ కార్పెట్ వేసే విధంగా ఉంది ఇటు జనసేన కూడా అదే స్థాయిలో ఆయన వెల్కమ్ చేస్తుంది మరోవైపు చూస్తే నాగబాబు లాంటి వాళ్ళు మేము జనసేన నుంచి పోటీ చేస్తారు లేదు అంటూ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేస్తున్నారు ఎంపీగా అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున టీడీపీ అండ్ జనసేన పొత్తులు ఖరారైన పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను అంటూ కూడా ఆయన ప్రకటన చేస్తున్నారు అందుకే అలాంటి రఘురామకి ఎలాగైనా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే అక్కడ ఈజీగా రఘురామకృష్ణరాజు గెలిచే అవకాశం ఉంటుంది అందుకే రఘురామకి ఎలాగైనా చెక్ పెట్టేందుకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త వ్యూహాన్ని అయితే మీదకి తీసుకొచ్చారంటున్నారు దానిలో భాగంగానే గతంలో కృష్ణంరాజు అక్కడ నుంచి సినీ నటుడు రెబల్ స్టార్గా పేరుండి ఇటీవలే మరణించిన కృష్ణంరాజు అక్కడి నుంచి ఎంపీగా పనిచేసిన హిస్టరీ ఉంది ఆయనకి బీజేపీ నుంచి ఆయన సతీమణి శ్యామలాదేవికి టికెట్ ఇవ్వాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారంటున్నారు ఇప్పటికే ఆమెతోని వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చర్చలు జరిపారనే లీకులు వస్తూ ఉన్నాయి ఇక శ్యామలాదేవిని అక్కడ అభ్యర్థిగా ఒప్పించినట్లయితే ఈ రోజున ప్రభాస్ లాంటి వాళ్ళు కూడా తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి లెక్కలు గడుతూ వస్తున్నారు అలాగే ప్రభాస్ అభిమానులు కానీ ఆయన ఫాలోయర్స్ మద్దతు ఇచ్చినట్లయితే శ్యామలాదేవి గెలుపు ఈజీ అవుతుంది కూడా జగన్మోహన్ డ్డి లెక్కలు కడుతూ ఉన్నారు రఘురామ ఎలాగైనా చెక్ పెట్టాలంటే ఈ శ్యామలాదేవి లాంటి వాళ్ళే కరెక్ట్ అని కూడా జగన్మోహన్ రెడ్డి అయితే లెక్కలు కడుతూ వస్తున్నారు అయితే ఈ విషయంలో మాత్రం ఆమె వన్ సైడెడ్గా ఈరోజు తన నిర్ణయాన్ని పూర్తిగా చెప్పే పరిస్థితి లేదు తన టైం కావాలని శ్యామలాదేవి అడిగినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అయితే శ్యామలాదేవి అభ్యర్థిగా నిలబడినంత మాత్రం ప్రభాస్ వన్ సైడెడ్గా వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు సపోర్ట్ చేశారని కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని అనుకోవాలి ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు రఘురామ లాంటి వాళ్ళకి చెక్ పెట్టేందుకు ఈ రోజున కృష్ణరాజు వైఫైన శ్యామలాదేవిని తెర మీద తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మరి ఇలాంటి ఒక రాజకీయ సమీకరణాల నడుమ ఈ రోజు నర్సాపురం ఎంపీ సీట్ అనేది ఒక హాట్ సీట్గా మారిందని మనం చెప్పక తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు